న నిజంగా చాలా అదృష్టవంతుడు ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని తన చేతుల మీదుగా నిర్మించుకునేటువంటి గొప్ప అదృష్టం వారికి దొరికింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అన్న మమ్మల్ని పిలవడం మేము కూడా త్రిదండి చిన్నజీయ స్వామి వారి ఆశీస్సులతో ఒకసారి ఈ దేవాలయంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడంలో మాకు కూడా కొంత అదృష్టం దొరుకుతుందని అనుకుంటా ఉన్నా కానీ దయాకరణ ఏదన్నా పట్టుబడితే అది అయ్యేదాకా కూడా విశ్రమించాడు ఇలా ఈ దేవాలయ నిర్మాణం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు ప్రతి నిమిషం కూడా అటు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మా దగ్గర కానీ అంటే ఆ పనులను త్వరితగతిన జరిపించి తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం విశేషమైనటువంటి కృషిని దయాకరణ గారు చేయడం జరిగింది ముఖ్యంగా వాల్మీకి మహర్షి పుట్టినటువంటి ఊరు ఈ ఊరు వారి పేరు మీదనే పురంగా ఉండి రాను రాను అది వాల్మిడిగా మారిపోయింది మరి అలాంటి వాల్మీకి మహర్షి పుట్టినటువంటి ఈ గడ్డకు ఒక గొప్ప కీర్తిని తెచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో దేశంలో అత్యద్భుతమైనటువంటి ఒక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడే విధంగా వారు బాగా కృషి చేస్తూ ఉన్నారు మరి వాల్మీకి మహర్షి గారు మరి రామాయణాన్ని సంస్కృతంలో రచించిన మొట్టమొదటి ఆది కవి వాల్మీకి మహర్షి వారు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఏడు భాగాలుగా దీన్ని అద్భుతంగా వారు రచించడం జరిగింది ఇప్పుడు మనం ఉన్నదేమో రాములవారి గుట్ట ఆ పక్కన ఉన్నదేమో మునుల గుట్ట అని అంటారట ఆ గుట్ట మీదనే ఆయన కఠోరమైనటువంటి తపస్సు చేసి ఈ రామాయణాన్ని వారు రచించడం జరిగింది మరి రాముల వారు ఇక్కడ ఉన్నారు రాములవారు వారు సీతాలక్ష్మణ సహేతంగా ఈ ప్రాంతంలో ఆయన నివసించాడు మరి లవకుషులు కూడా ఇక్కడే పుట్టారు అని ఒక గొప్ప ప్రసిద్ధి ఉన్నది ఈ ప్రాంతానికి అలాంటి అంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టరీ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ దానికి పూర్వ వైభవం తేవాలని మా దయాకరణ గారు అద్భుతంగా ఈ రామాలయాన్ని నిర్మించారు మరి అంతే విధంగా ఇప్పుడే స్వామివారు ఆదేశించినట్టు అక్కడ రామానుజుల వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి రెండిటి మధ్య ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసే విధంగా మరి తప్పకుండా ముందుకు పోతాం ఆ రాముడి ఆశీస్సులు స్వామివారి మంగళాశాసనాలు దాయకరణ పట్టుదల ఉన్న తర్వాత ఏది ఆగది తప్పకుండా దాన్ని చేసుకుంటాం మన రాష్ట్రంలో మరి అనేక ఆలయాలు నిర్మిస్తూ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తూ దేవుడి ముందు అందరూ సమానమే దేవుడి ఆశిస్సులు అందరికీ కావాలి అని ఇవాళ ముఖ్యమంత్రి గారు చక్కగా ఈ రాష్ట్రంలో భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు